హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కార్టీకర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తు శాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాను. మీరు అందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అద్దానికి సంబంధించిన కొన్ని రహస్యాలను మీతో షేర్ చేయడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. సో అద్దంతో కోటీశ్వరులు అవ్వచ్చు అనేది ఒక నియమం ఉంది, అంటే ఇది ఒక రహస్యం అన్నమాట. ఈ రహస్య నియమాన్ని సాధ్యమైనంత వరకు చాలామందికి దీని గురించి తెలియదు. తెలిసిన ఈ రహస్యాన్ని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా చెప్పరు. సో అద్దంతో కోటీశ్వరులు ఎలా అవుతారు, సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డిస్కస్ చేసే ముందు కొన్ని నియమాలు మీ అందరికీ తప్పనిసరిగా చెప్పాలి. ఆ నియమాలు ఏంటంటే, కేవలం అద్దంతోనే కోటీశ్వరులు అవుతారా, మళ్ళీ ఇట్లాంటి ఉల్టా కామెంట్లు, ఉల్టా క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. అయితే మనం చేసే ఏదైనా సరే ఇది ఒక రెమెడీ టైప్, అంటే మనకు ఒక సమస్య ఉంది, ఈ సమస్య నుంచి గట్టెక్కడం కోసము ఒక పరిష్కారం అనేది మేము చెప్పడం అనేది జరుగుతుంది. అయితే సంపాదించకుండా కేవలం అద్దం పెడితే కోటీశ్వరులు అవుతారా అంటే కాదు, మనం కష్టపడాలి. కష్టపడిన ప్రతి రూపాయిని జమ చేస్తూ ఏదైతే ఉంటుందో, ఈ జమ చేయడం వల్ల మనం ఒక స్థాయి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన ఎదుగుదల స్టార్ట్ అయిపోతుంది. సో ఇదే ఎదుగుదలకు మనకు ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న రెమెడీస్ అనేవి తోడ్పడుతూ ఉంటాయి. సో అట్లాంటి రెమెడీస్ మనం చేస్తూ ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతూ ఉండాలి. మనం 10 సంవత్సరాల్లో వెళ్ళిపోయేది 5 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 7 సంవత్సరాలకు, 2 సంవత్సరాలకు, అంటే దీన్ని తగ్గించి తొందరగా మన గమ్యాన్ని చేర్చడం కోసం ఇట్లాంటి నియమాలు అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. అయితే మళ్ళీ దీని గురించి మళ్ళీ ఉల్టా కామెంట్లు, కష్టపడకుండా సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి కాదు. కష్టపడితేనే ఏదైనా సాధ్యం, కష్టపడకుండా ఏమీ రాదు. అయితే కొన్ని సీక్రెట్స్ అనేవి వాస్తు సిద్ధాంతులు కావచ్చు, లేదంటే వాస్తు కన్సల్టెంటెన్సీ కావచ్చు, ఎవరైనా సరే వీటిని షేర్ అనేది చేయరు. సో అటువంటి రహస్యం ఏంటి, ఆ రహస్యంలో ఒక టాపిక్ ఆల్రెడీ గతంలో నా యొక్క బెడ్రూమ్ నియమాల వీడియోలో కూడా ఉంది, కానీ అది డిఫరెంట్గా చెప్పడం అనేది జరిగింది. సో అక్కడ ఏం చెప్పాననేది ముందుగా మనం చూద్దాం. నేను బెడ్రూమ్కి అపోజిట్ కానీ, మనం పడుకునేదాని అపోజిట్ కానీ అద్దం ఉండకూడదు అని చెప్పాను. అయితే ఉంటే ఏమవుతుంది అంటే, అద్దంలో మన యొక్క ప్రతిమ పడినప్పుడు అది దాని యొక్క మల్టిప్లికేషన్స్, అంటే మన యొక్క ప్రతిబింబాన్ని ఎన్నో రెట్లు చేసి చాలా పవర్ఫుల్గా చేసి మన శరీరాన్ని డ్యామేజ్ చేసేస్తుంది. అంటే ఏ ప్రతిబింబం అయితే అద్దంలో మీకు పడుతుందో దానిని ఎన్నో ఇంతలు చేసేస్తుంది. ఇదే ఇవాల్టి రహస్యం. ఈ రహస్యం ఏంటి అయితే, సింపుల్గా చూడండి, మనం బీరువాళ్ళు, లాకర్స్లో, గల్లా పెట్టెలు, అంటే షాప్లో కావచ్చు, బ్యాంక్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బీరువాలో గల్లా పెట్టె కావచ్చు, లేదంటే బీరువాలో అల్మారా అంటాం కదా, అల్మారా లోపల కావచ్చు, మీరు డబ్బులు పెట్టే ఏ స్థానాలలో అయినా సరే, మీరు ఎక్కడైతే డబ్బులు పెడతారో వాటికి 4 వైపులా, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం 4 వైపులా, పైన, కింద, ఈ 4 వైపులా ప్లస్ 2, మొత్తం 6 వైపులు కూడా మీరు అద్దాన్ని ఏర్పాటు చేసి దీని లోపల గనక మీ డబ్బులను కానీ మీ బంగారాన్ని కానీ ఏవైనా పెట్టినప్పుడు వీటి యొక్క ఎనర్జీ, అంటే ఈ డబ్బులకు సంబంధించిన శక్తి ఏదైతే ఉంటుందో, ఈ శక్తి ఈ అన్ని అద్దాల వల్ల మల్టిప్లికేషన్ అయ్యి ఇంకా డబ్బులకు సంబంధించిన గ్రోత్ పెరగడానికి, బంగారం పెడితే బంగారానికి సంబంధించిన గ్రోత్ పెరగడానికి ఇది మీకు తోడ్పడుతుంది. ఇదే ఇవాల్టి యొక్క రహస్యం. అయితే వీటికి సంబంధించిన కొన్ని నియమాలను కూడా మనం తెలుసుకుందాం. కొంతమంది, నేను కొన్ని మినిస్టర్
ఇండ్లకు వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వేషన్ ఏం చేశానంటే, మనము బీరువాకి ఆపోజిట్లో అంటే డబ్బులు పెట్టే దగ్గర అద్దం పెడితే గనక డబ్బులు బాగా పెరుగుతాయి అని చెప్పి ఎవరో చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేశారంటే, బీరువా ఎక్కడైతే ఉంటుందో ఆపోజిట్ వాల్, దక్షిణంలో బీరువా ఉంది, దాని ఆపోజిట్ వాల్ నార్త్ వాల్, ఈ బీరువా ప్రతిబింబం ఆ అద్దంలో పడే విధంగా పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఇది తప్పు. మీకు అర్థమైంది కదా, మనం ఎక్కడైతే డబ్బులు నిల్వ చేస్తున్నామో ఇందులో కంప్లీట్ అద్దాలు. మీరు అట్లా డబ్బులు పెడితే అసలు అట్లా చూస్తే మొత్తం నోట్లు నోట్లు కనిపిస్తాయి మీకు. బంగారం పెడితే మొత్తం పూర్తి బంగారం కనిపిస్తుంది. మీరు ఎప్పుడన్నా సాలార్జున్ మ్యూజియం వెళ్ళినా లేదంటే బిర్లా మందిర్ వైపు వెళ్ళినా అక్కడ మీకు ఈ అద్దాలకు సంబంధించి ఉంటుంది. మీరు ఎటు చూసినా మీరే కనిపిస్తారు. అదేవిధంగా సేమ్ పవర్, సేమ్ రిప్లికేషన్ ఇది మీ బంగారానికి, మీ డబ్బుకి అయ్యి మీకు ఏ విధంగానైనా సరే ఒక కొత్త అవకాశాన్ని కలిగించి మిమ్మల్ని కోటీశ్వరులను చేయొచ్చు, లక్షాధికారులు చేయొచ్చు. కోటీశ్వరులు అంటే చాలామంది కేవలం డబ్బులోనే పెరగడం కాదు, మీరు సాధించిన డబ్బులు 10-20% ఎవరైతే సమస్యల్లో ఉన్నారు అంటే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా షేర్ చేయాల్సిందే. గోమాత లేదంటే ఏ జంతువులైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీ మొత్తం ఇన్కమ్ నుంచి 10-20% మీరు షేర్ చేస్తూ వెళ్ళండి. మీ యొక్క గ్రోత్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ వెళ్తుంది. మీరు 10 రూపాయలు దానం చేస్తారా మీకు 100 రూపాయలు వస్తుంది. సో ఇంత శక్తివంతమైనది. అవసరాన్ని బట్టి అవసరమైన వ్యక్తికే ఇవ్వాలి, ఎవ్వడికి పడితే వానికి ఇస్తే అది ప్రయోజనం లేదు. సో ఈరోజు సీక్రెట్ అద్దానికి సంబంధించి. సో ఈ అద్దంతో కోటీశ్వరులు అవ్వచ్చు, పెద్ద పెద్ద మేడలు కట్టవచ్చు, ఏవైనా సరే. మీకు కేవలం డబ్బులు మాత్రమే కాదు, ప్రాపర్టీస్ కొన్నారు, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పెట్టండి. సో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మల్టిప్లికేషన్ అవుతుంది అంటే మళ్ళీ ప్రాపర్టీస్ కొంటారు. అర్థమైందా? డబ్బులు పెట్టారు మళ్ళీ మల్టిప్లికేషన్, బంగారం పెట్టారు మల్టిప్లికేషన్స్, వజ్రాలు పెట్టారు మల్టిప్లి అంటే మళ్ళీ కొనే అవకాశాన్ని అది తీసుకొని వస్తుంది. ఇంతే, ఇంకేమీ లేదు. సింపుల్, ఉన్న దాంతో మనం ప్లానింగ్తో పురాతన రహస్యంతో మనం వీటన్నింటినీ సాధించవచ్చు. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ ఇట్లాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకుంటే మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.